పొగ త్రాగడం మద్యపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఇస్ ఇంజూరియస్ టు హెల్త్. ఇక్కడ పీబీకే సీడ్స్ ఆఫీస్ ఎక్కడుందో చెప్తారా?
బీబీకే సీడ్స్ ఆఫీస్ ఎక్కడుందో చెప్తారా? దేనికోసం అమ్మా? ఆ కంపెనీలో జాబ్ వచ్చింది, జాయిన్ అవ్వాలి. బ్రతుకు తీరు కోసం వచ్చావా తల్లి? ఆ విత్తనాల కంపెనీ బలి తీసుకునేదే కానీ బ్రతుకునిచ్చేది కాదమ్మా. వాళ్ళు మనుషులు కాదమ్మా, నరరూప రాక్షసులు. వెళ్ళిపోమ్మా, ఇక్కడి నుంచి వెళ్ళిపో, వెళ్ళిపో. వాట్? అలాంటి ప్రాబ్లం ఏమైనా వస్తే నేను చూసుకుంటాను. ప్లీజ్ కొంచెం అడ్రస్ చెప్పండి. అదే ఈ అమ్మాయిని ఆ దేవుడే కాపాడాలి. లంచ్ బాక్స్ రెడీ చేసేస్తాను. మా మంచి వదిన. అరే ఏమైంది శ్రావణి? ఆడబడుచు అర్ధభారం అనుకోకుండా నా కెరీర్కి కావాల్సిన అన్నీ రెడీ చేసావు. అమ్మ బ్రతుకున్నా ఇంతకంటే బాగా చూసుకునేది కాదేమో. నువ్వు వదినవు కాదు, అమ్మవి. ఏంటి సెంటిమెంటా? అప్పుడే నన్ను పెద్దదాన్ని చేసేస్తున్నావు. నాకు పెళ్ళయి 2 ఇయర్స్ అయింది, నేను కూడా యూతే. అయితే మా మంచి క్యూట్ మదర్. ఏయ్ మళ్ళీ మదర్. మాకు 2 టీ పెద్దయ్యా. ఏంటి నా మీద కోపం వచ్చిందా? మీ మీద నాకెందుకమ్మా కోపం? నువ్వు అనుకున్నట్టుగా అక్కడేమీ లేదు. నా కొలీగ్స్ అందరూ చాలా మంచివాళ్ళు. మా జియం అయితే వెరీ నైస్ పర్సన్. అలాంటి వ్యక్తిని నేను నా లైఫ్లో చూడలేదు. అంటే ఈ పెద్దయ్యన నిన్ను కూడా భయపెట్టిండా? గిందులో ఆయన తప్పేం లేదు. మన జిఎం సార్ కత్తిలా ఉంటాడు, నువ్వేమో మిసిమిసిలాడే బంగినపల్లి మామిడి పనులు లెక్కుంటావు. గందుకే గా ముసలైనా గట్టి అనుకుంటుండు. ఛీ, నువ్వు నోరు మూయివే. పెద్దయ్య అలాంటి వాడు కాదు. నువ్వేమో పెద్దయ్య పెద్దయ్య అంటున్నావు, గా పెద్దయ్య పెద్దలకు మాత్రమే లాంటి గలలకు అంటుండు. మీకేం తెలుసు? మంచితనం ముసుగులో ఉన్న మానవ మృగాలమ్మా వాడు. మీరు చెప్పేది మా జిఎం గారి గురించేనా? మీకు ఆయన ముందే తెలుసా? మీ జిఎం తెలుసు, వాడి తండ్రి ప్రసాద్ రెడ్డి తెలుసు. అంతేకాదు ఆ ప్రసాద్ రెడ్డి పెద్ద తమ్ముడు భీష్మారెడ్డి, మరో తమ్ముడు కసిరెడ్డి కూడా నాకు తెలుసమ్మా. వాళ్ళ ఇల్లే వాళ్ళు చేసే ఘోరాలకి నిలయం. భూమి అమరా
నా భూమి నా భూమి అన్నే చివరికి ఏమైంది గదే భూమిలో కలిసిపో. కొన్నాళ్ల క్రితం నేను కూడా వాళ్ళని పెద్ద మనుషులని నమ్మి రెండు రోజుల్లో పెళ్లి పీట లెక్కాల్సిన నా కూతుర్ని తీసుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళాను. నమస్కారం అయ్యా. నమస్తే అయ్యా. ఏం కుళాయప్పా, బాగుండావా? బాగానే ఉన్నా. మీ దగ్గర డబ్బులు దాచుకుంటే సంవత్సరానికి డబుల్ ఇస్తానన్నారు భీష్మారెడ్డి గారు. ఇప్పటికే 3 సంవత్సరాలైంది, ఎప్పుడు అడిగినా ఇస్తా ఇస్తా అంటున్నాడు కానీ డబ్బు ఇవ్వట్లేదు. నా కూతురు పెళ్లి కోసం కష్టపడి దాచుకున్న డబ్బయ్యా అది, మీరే ఇప్పించాలి. మీరు ఇప్పించకపోతే నేను నా కూతురు ఇక్కడే ఆత్మహత్య చేసుకుని చనిపోతామయ్యా. అంత పెద్ద మాటలు ఎందుకు లే కుళాయప్పా. రై తమ్ముడు భీష్మారెడ్డి, కుళాయప్పొచ్చుండాడు, వాడి లెక్కేంటో చూసి పంపించేసే భీష్మారెడ్డి. నీకు డబ్బులు కావాలంటే నన్ను అడగొచ్చు కదా, అన్నదాకా వెళ్ళాలా? ఇదిగో సావిత్రి, ఆయన లెక్క చూడు. అలాగే సార్. మీరాగండి, మీరు రండి. త్వరగా చూడమ్మా. మీ పేరు? కుళాయప్ప. ఈ లెక్క మీదేనా? ఇదేనమ్మా. మీ కంటికి నేను అమ్మలా కనిపిస్తున్నానా? నా కంటికి మీరు ఎలా కనిపిస్తున్నారో చెప్పనా? మంచి రసగుళ్ళా కనిపిస్తున్నారు. ఇంకెందుకు ఆలస్యం, రండి. ఏంటమ్మా అలా అంటున్నారు? నా లెక్క చూడండమ్మా. నువ్వే మగాడవయ్యా, ఉండి నీ పని చెప్తాను, నన్నే తాకుతావా? కాపాడండి, 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 కాపాడండి సార్. మీరేమో వాడి లెక్క చూడమన్నారు నన్ను, వాడేమో నా చేయి పట్టుకుని చాలా బ్యాడ్ గా బిహేవ్ చేశాడు సార్. ఏంటి కుళాయప్పా, వెళ్ళిడికొచ్చిన కూతురు పక్కన పెట్టుకుని ఏంటి పాడు పని? నాకు జరిగిందే వాడి కూతురు కూడా జరిగితే అప్పుడు బుద్ధొస్తుంది సార్. నువ్వు చెప్పిందే కరెక్ట్ చేస్తా. బాబు, 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 నా కూతురు నేను చేయదు. బాబు, 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 నా కూతురు నేను చేయదు. బాబు, నా కూతురు నేను చేయదు. బాబు, నన్నే పెడతాను. నా కూతురు నేను చేయదు. బాబు, 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 తల్పి బాబు, నా కూతురు నేను చేయదు. బాబు, తల్పి బాబు. సమ్మగా ఉండదురా. లెక్క చూడు, కూతురు పెళ్లి చేయాలన్నా. ఇది తెలిసి నీ కూతుర్ని పెళ్లి చేసుకోవడానికి ఎవ్వడూ ముందుకు రాడు. ఇప్పుడు నీ కూతురికి పెళ్లి చేయాల్సిన అవసరం లేదు, నేను నీకు డబ్బు ఇవ్వాల్సిన అవసరం లేదు. లెక్క సరిపోయింది. అలాగని పోలీస్ స్టేషన్కి వెళ్ళావనుకో, నా సెక్రటరీని రేప్ చేశామని బొక్కలతో ఇస్తాను. ఏం కుళాయప్ప, లెక్క ముట్టినాదా? అంత సంతోషంగా పోతా ఉండావంటే లెక్క ముట్టినట్టేలే. మీరు మా లెక్క సరి చూసినట్టే మీ లెక్క చూడటానికి దేవుడు అనేవాడు ఒకడు వస్తాడు. ఆ రోజు నుంచి వాళ్ళ అంతు చూడటానికి ఆ దేవుడు మాత్రం రాలేదు, కానీ నా కూతుర్ని మాత్రం తను తీసుకెళ్ళిపోయాడమ్మా. ఎన్ని సంవత్సరాలైనా వాళ్ళ పాపం పెరిగిపోతూనే ఉంది, రోజు రోజుకి వాళ్ళు పెద్దవాళ్ళు అవుతూనే ఉన్నారు. కానీ వాళ్ళు అంతమయ్యే రోజు నేను చూస్తానో లేదో. తప్పకుండా చూస్తావు. 100 గొడ్లు తిన్న రాబందు ఒక్క గాలి వానకి చచ్చినట్టు ఆ దుర్మార్గులు అంతమయ్యే రోజు తప్పకుండా వస్తుంది. Oh!
అడిగితే ఓకే 10 నిమిషాల క్రితం మీరు ఏం చేశారో గుర్తుకు తెచ్చుకో నీకు విషయం తెలుసా ఆర్గాన్స్ తో వ్యాపారం చేస్తున్నామని పేపర్ లో రాసి పోలీసులకు పట్టిస్తావే ఇప్పుడు నిన్ను తీసుకోవొయి వ్యాపారం చేస్తాం ఏ పోలీసుడు వచ్చి కాపాడతాడో చూస్తాం ఆ సైకిల్ రిపేర్ చేయడానికి ఎంత అవుతుందో తెలుసా కనీసం 5000 అవుతుంది అవి ఇచ్చేస్తే నా దారి నిన్ను వెళ్ళిపోతా ఇకపోతే ఏం చేస్తావ్ మీరు ఇక్కడి నుంచి వెళ్ళరు ఏయ్ బంటి ఏది ఇలా ఇవ్వు ఇదిగో తీసుకో సరిపోతాయా రేయ్ సైకిల్ నీది కాదు కదరా బెదిరించి డబ్బులు తీసుకోబోతున్నావు రేయ్ మూసుకొని ఇట్రా తప్పన్నా మనం ఎవరం బాధ్యత కలిగిన పౌరులం మన కళ్ళ ముందే తప్పు జరుగుతుంటే చూస్తూ ఊరుకుంటామా అందులోను ఒక పిల్లవాడి సైకిల్ ని గుద్దేసి వెళ్ళిపోతుంటే అస్సలు ఊరుకోం అందుకే నీ చెంప చెల్లు మనిపించా వాడికి నష్టపరిహారం ఇప్పించా తప్పంటావా అన్నా నువ్వెవరు నువ్వు ఎవరన్నా బాధ్యత కలిగిన పౌరుణ్ణి కదా ఇందాకటి నుంచి ఒక అమ్మాయిని నీ కళ్ళ ముందే పట్టుకొని ఇబ్బంది పెడుతూ ఉంటే చూస్తూ ఊరుకుంటావా తప్పు చేయడమే కాదన్న తప్పు చేసే వాణ్ణి చూస్తూ ఊరుకోవడం కూడా పెద్ద తప్పే అన్న దానికి శిక్ష ఏంటో తెలుసా తెలుసన్న చెంపలు పగలగొడతావు రేయ్ ఆ అమ్మాయిని విడిచేయ్ రేయ్ రా రేయ్ వదిలేరా వదిలు వదిలే అన్న అన్న చెప్తున్నాడు కదా వదిలే సమాజం పట్ల పౌరులుగా మనకే ఇంత బాధ్యత ఉంటే జర్నలిస్టులుగా వాళ్ళకి ఇంకెంత బాధ్యత ఉంటుంది వాళ్ళ పని వాళ్ళని చేయనివ్వండి అన్న వదిలేయ్ వదిలేయ్ లేయ్ రేయ్ మిమ్మల్ని చేయగర్ తీసుకురమ్మన రా మీరేనా ఇలా మాట్లాడుతుంది ఒక జర్నలిస్ట్ గా ఎన్నో అడ్వెంచర్స్ చేసి చాలా ఇష్యూస్ ని బయట పెట్టారు ముఖ్యంగా ఈ కిడ్నీ రాకెట్ గురించి బాగా రాసి అందరికి తెలిసేలా చేశారు అందుకేనండి వాళ్ళని తీసుకెళ్లి సన్మానం చేసి పంపిద్దాం అనుకున్నారు అర్థం కాలేదా అదేనండి చంపేసి ఏ రైల్వే ట్రాక్ మీద పడేద్దాం అనుకున్నారు నిజాన్ని నిర్భయంగా రాసే మీలాంటి వాళ్ళు వాళ్ళని చూసి భయపడతారని నేను అనుకోవట్లేదు ఎనీహౌ ధైర్యంగా ఉండండి ధైర్యంగా రాయండి ధైర్యంగా పని చేయండి నేను మీకు జర్నలిస్ట్ గా తెలుసు అనుకుంటా దానికన్నా ముందు మిమ్మల్ని 2-3 సార్లు చూశాను అది కాలేజ్ లో ఫేస్బుక్ లవర్స్ పైలర్ మీ ఇంటికి 2-3 సార్లు వచ్చాను కూడా మీ రూమ్ లో ఉన్న శ్రీ శ్రీ సాహిత్యం ఇంకా షిరిడి బాబా ఫోటో ఉంది కదా ఆ వంటి చాలా ఇష్టం నా రూమ్ మొత్తం బాగానే చెక్ చేశారు ఓకే బై అరే హలో కొంచెం నన్ను మా ఇంటి వరకు డ్రాప్ చేస్తారా ఆ రండి థాంక్యూ వదినా నాకు ఈరోజు కాలేజ్ లేదుగా నీకు హెల్ప్ చేయనా నువ్వా హెల్పా తల్లి నాకు నీ హెల్ప్ ఏమీ అక్కర్లేదు ఫస్ట్ నీకు నువ్వు హెల్ప్ చేసుకో ఫస్ట్ అండ్ సెకండ్ సెమిస్టర్ లో పర్సంటేజ్ ఎంత వచ్చిందో గుర్తుందిగా ఈసారైనా ఫైనల్ ఎగ్జామ్స్ లో మంచి పర్సంటేజ్ తెచ్చుకో ఊరికే చదువు చదువు అంటే బోర్ కొడుతుందో దినా ఇప్పుడు బోర్ గానే అనిపించొచ్చు రేపు పెళ్ళయ్యి నీ మొగుడితో ఏమైనా తేడా వస్తే నీ భవిష్యత్తు గురించి బెదిరిపోవాల్సిన అవసరం ఉండదు నేనున్నాను అంటూ నీతో ఉంటుంది చదువు కాలుకేస్తే వేలుకేస్తే వేలుకేస్తే కాలుకేస్తావు నిన్ను అర్థం చేసుకోవడం నా వల్ల కాదు నేను వెళ్ళి చదువుకుంటా Thank you.
ఏం సార్ ఇది బ్లడ్ టెస్టింగ్ క్యాంప్ ఓహో దేని కోసం అది యాక్సిడెంట్ అయినప్పుడు చాలా మంది వాళ్ళ బ్లడ్ గ్రూప్ తెలియక నిర్దాక్షిణ్యంగా ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు అందుకే మా సంస్థ తరపున ఉచితంగా వాళ్ళ బ్లడ్ చెక్ చేసి వాళ్ళ గ్రూప్ తెలియపరుస్తున్నాం రియల్లీ గుడ్ మీరు చాలా మంచి పని చేస్తున్నారు ఆ ఫోటోలు ఎందుకు తీస్తున్నారు అది అది ఎవరికైనా బ్లడ్ అవసరమైతే కాంటాక్ట్ చేయాలి కదా అందుకు కాంటాక్ట్ చేయడానికి ఫోన్ నంబర్ ఉంటే సరిపోతుంది ఆ ఫోటోలు ఎందుకు అందరికీ ఫోన్లు ఉండవు కదండి మీరు చెప్పేది కరెక్ట్ కాదు ఇంతకీ మీరు ఎవరు మీకు ఏం కావాలి నా సంగ తర్వాత మీరు ఫోటోలు ఎందుకు తీస్తున్నారు ఏంటి మీ కొడవా మమ్మల్ని డిస్టర్బ్ చేయకండి వెళ్ళండి ఆ సిస్టర్ ఆ సర్ టెస్ట్ చేయించుకోవాలనుకుంటే లైన్లో నుంచో లేకపోతే వెళ్ళిపో మీరు దేని కోసమో పని చేస్తున్నారు దేని కోసం ఆ మన్న పేపర్ లో వచ్చిన కిడ్నీ రాకెట్ ముట్ట మీరే కదూ అందరి బ్లడ్ గ్రూపులు తెలుసుకొని మీకు మ్యాచ్ అయ్యే బ్లడ్ గ్రూప్ ఆర్గాన్స్ ని డబ్బుతో కొనడము వాళ్ళ ఇవ్వన అంటే చంపేసైనా తీసుకోవడము అది మీరే కదూ ఏయ్ ఏ మాట్లాడుతున్నావ్ నీకేన పిచ్చ ఏయ్ లాగండి విన్ని ఎవడు పిచ్చోడో పోలీసులు వచ్చాక తెలుస్తుంది సార్ డాక్టర్ రాజా మాట్లాడుతున్నాను సార్ ఎవడో మన క్యాంప్ దగ్గరికి వచ్చి గొడవ చేస్తున్నాడు సార్ పోలీసులు రిపోర్ట్ ఇస్తున్నారు సార్
ఆమె పరిస్థితి చాలా క్రిటికల్ గా ఉంది. కత్తిపోటు వల్ల ఉన్న ఒక కిడ్నీ కూడా డ్యామేజ్ అయింది. డయాలసిస్ చేస్తున్నారు. అయినా సరే ప్రయోజనం మాత్రం లేదు. ఎవరైనా కిడ్నీ డోనర్స్ ఉన్నారేమో ప్రయత్నించండి. డాక్టర్ నా కిడ్నీ ఇస్తాను డాక్టర్. మీ బ్లడ్ గ్రూప్ ఓ పాజిటివ్, ఆమె బ్లడ్ గ్రూప్ ఏ నెగిటివ్, కాబట్టి మ్యాచ్ కాదు. ఎవరైనా ఏ నెగిటివ్ బ్లడ్ గ్రూప్ వాళ్ళు కిడ్నీ ఇస్తారేమో చూడండి, లేకపోతే ఆవిడ ప్రాణాలకే ప్రమాదం. చిటికలో కాఫీ చేసి తీసుకొస్తా. సో చెప్పు ఏంటి సంగతులు? ఏముంటాయే నువ్వే చెప్పాలి విశేషాలు. ఏంటి ఏమైనా విశేషమా? అలాంటిదేం లేదు, అప్పుడే వద్దనుకుంటున్నావు. ముందు శ్రావణికో మంచి సంబంధం చూసి ఓ ఇంటి దాన్ని చేయాలి. ఈ ఇయర్ చేస్తారా? నాకు తెలిసిన ఒక మ్యాచ్ ఉంది. అదిగో వచ్చారు, తన్నే అడుగు. హాయ్ ఉషా, ఎలా ఉన్నావు? అంతా ఓకే, గుడ్. మన ఉషా శ్రావణికి ఎప్పుడు పెళ్లి చేస్తారా అని అడుగుతుంది. అలాగా ఏదైనా మంచి మ్యాచ్ ఉంటే చెప్పండి. ఎలాగో ఈ ఏడు శ్రావణికి బీటెక్ అయిపోతుంది, మేము పెళ్లి చేద్దాం అనుకుంటున్నాం. ఎవరో కాదు, మా మరిది నవీన్. యుఎస్ లో మంచి జాబ్, నెలకి 2 లక్షల శాలరీ. యుఎస్ మ్యాచ్ అంటే ఎక్కువ రేట్ అవుతుందేమో. తనకి అమ్ముడు పోవడం ఇష్టం లేదు. అమ్మాయి అందంగా ఉండి మంచి ఫ్యామిలీ అయితే చాలు, నో డౌరీ. అలా అని తన్నే ఊరికే పంపించండి, తన పెళ్లి కోసం 80 లక్షలు దాచాం. అలా అయితే రేపే పెళ్లి చూపులు అరేంజ్ చేద్దాం. నా మ్యారేజ్ సీడీలో నవీన్ శ్రావణిని చూశాడు, తనకి బాగా నచ్చింది. మీరు కూడా ఓకే అంటే ఈ నెలలోనే పెళ్లి. శ్రావణి నీకు పాస్పోర్ట్ ఉందా? లేదు. దాందే ఉంది, అప్లై చేద్దాం. అలాగే పెళ్లి అవగానే ఈ మంత్ లోనే యుఎస్ వెళ్ళిపోవాలి, తనకి లీవ్స్ లేవు. అయితే మా శ్రావణి యుఎస్ వెళ్ళబోతుంది, పెళ్ళయ్యాక మమ్మల్ని మర్చిపోగా. వెళ్ళినప్పటికి కంగారు పడిపోయింది, నేను వెళ్ళి మాట్లాడతాను. యు లక్కీ బిందు, బాలు వెరీ నైస్ పర్సన్, బోత్ ఆర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్. ఏంట్రా ఏమైంది, నీకు పెళ్లి ఇష్టం లేదా? నువ్వు ఎవరినైనా ప్రేమిస్తే చెప్పు, మరి అతనికి ఇచ్చి నీ పెళ్లి చేస్తా. ఇప్పుడు మిమ్మల్ని ఇద్దరిని వదిలి వెళ్ళడం నాకు ఇష్టం లేదన్నయ్యా, నాకు ఈ పెళ్ళి వద్దన్నయ్యా. ఓర్ని, దానికోసమా? అయినా నీకు తెలియదు ఏముంది, స్కైప్ లో మనం ఫేస్ టు ఫేస్ చూసుకొని మాట్లాడుకోవచ్చు. ఇక వచ్చిపోవడం అంటావా? అక్కడ ఫ్లైట్ అయితే ఇక్కడ దిగొచ్చు. అయినా నీకు చెప్పడం మర్చిపోయాను, నేను యుఎస్ కి వెళ్దామని ఆఫీస్ లో ట్రై చేస్తున్నాను. అయినా సరే నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు, ఇష్టం లేదు, ఇష్టం లేదు. నేను ఇంతగా చెప్తున్నా కూడా ఇంత మంచి సంబంధం వద్దంటున్నావు అంటే నువ్వు ఖచ్చితంగా ఎవరినో ప్రేమిస్తున్నావు. ఎవరతను? నీకు ముందే చెప్పా, నాకు ఒక రూల్ నీకొక రూల్ కాదని. నువ్వు కూడా నాలా కావాలంటే లవ్ మ్యారేజ్ చేసుకోవచ్చు. ఎవరతను చెప్పు. తను చాలా మంచివాడు, తను నీకు కూడా తెలుసు. నాకు కూడా తెలుసా? ఎవరతను? అదే నీ కొలీగ్ సిద్ధార్థ. సిద్ధార్థనా? వాడు ఒట్టి రోగ్. మా ఆఫీస్ లో వర్క్ చేసే సోను అనే అమ్మాయితో డేటింగ్ చేసి ఆ అమ్మాయి పెళ్లి అనగానే తప్పించుకు తిరుగుతున్నాడు. వాడిని ఎలా లవ్ చేసావు నువ్వు? ఇది బిగ్ చీటర్ అన్నయ్య. నువ్వు ఎవరిని ప్రేమించినా కాదనే వాడిని కాదు, కానీ తెలిసి అలాంటి రోక్ ఇచ్చి నీ జీవితాన్ని పాడు చేయలేనమ్మా. ఈ అన్న మీద నమ్మకం ఉంటే ఈ సంబంధం ఒప్పుకో, నీ లైఫే బాగుంటుందమ్మా. రేపు వాళ్ళని పెళ్లి చూపులకి రమ్మంటాను, ఆ తర్వాత నీ ఇష్టం.
చూసుకో. తర్వాత అబ్బాయికి కన్ను వంకర ముక్కు వంకర అంటే కుదరదు. ఎలా ఉంది? ఓకే. చూడు శ్రావణి, మొహమాట పడకు. ఒక వస్తువు కొనడానికి ఒకటికి 10 సార్లు ఆలోచించుకుంటాం. నీ నూరేళ్ల సంసారానికి కావాల్సిన సరుకుని గురించి నువ్వే ఆలోచించుకొని చెప్పాలి. వదిన, నేనేమన్నా అంగట్లో సరుకునా? మీ అందరికి ముందే చెప్పాను నేను అమ్ముడుపోవడం ఇష్టం లేదని. నేను చెప్పానా తను డబ్బు కోసం ఆలోచించేవాడు కాదని? నువ్వు మామూలు సరుకువి కాదు, మా ఇంట్లో తయారైన నాణ్యమైన సరుకువి, అంటే మేడ్ ఇన్ ఇండియా అన్నమాట. ఇంకా వారంటీ అంటావా? 2 ఇయర్స్. ఎందుకంటే మీ మధ్య వచ్చే చిన్న చిన్న గొడవలకి సర్ది చెప్పి ఫ్రీగా రిపేర్ చేయడానికి మీ అన్నయ్య మా అత్తయ్య మావయ్యలు ఉండనే ఉన్నారు. గ్యారంటీ అంటావా? నువ్వు వాడుకునే దాన్ని బట్టి ఉంటుంది, అంటే మీ ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ బట్టి ఉంటుంది. ఈ ఐటెం కోసం చాలా మంది వెయిటింగ్ లో ఉన్నారు. ఆలోచించిన ఆశాభంగం మంచి తరుణం పెంచినా దొరకదు. అయితే మీ ఐటెం ని నాకే ఇచ్చేయండి. అయితే ఇంకే వెంటనే పెళ్లి ముహూర్తాలు పెట్టించండి. సార్, వాళ్ళు ఎంత కొట్టినా చెప్పలేదు సార్. చెప్పట్లేదా? లేదు సార్. వీళ్ళు ఎలా ఎందుకు చెప్తారా? ఇటువంటి చెప్పండి రా. మీ వెనక ఎవరున్నారో మర్యాదగా చెప్పండి. మా వెనక శానా పెద్దవాళ్ళు ఉన్నారు. మమ్మల్ని అరెస్ట్ చేసిండ్రని తెలిస్తే వాళ్ళు మీ ఎంత చూస్తారు. ఇప్పుడే వదిలే, బతికిపోతావు. మీరు నిజం చెప్పేంత వరకు ఎఫ్ఐఆర్ బుక్ అవదు. మీకు టార్చర్ తప్పదు. ఎన్ని రోజులు చెప్పరో చూస్తాను మీ సంగతి. హలో. హాయ్ శ్రావణి. ఎవరు? నేనెవరో గుర్తుపట్టలేదా? మీరెవరో చెప్పండి. పెళ్లి చూపులు అవ్వగానే మర్చిపోయావా? నేను సిద్ధార్థుని. ఓ, మీరా? ఇంత రాత్రి ఫోన్ చేశారు? నాకు నిద్ర పడడం లేదు శ్రావణి. నువ్వే గుర్తొస్తున్నావు. మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది. అందుకేనా రాత్రి 1 గంటకి ఫోన్ చేశారు? అయినా ఇప్పుడు ఎలా కుదురుతుంది? ఎందుకు కుదరదు? ఒకసారి మీ గార్డెన్లోకి వచ్చి చూడు. ఏంటి, ఇక్కడికి వచ్చారా? ఆర్ యు క్రేజీ? మా అన్నయ్యకి తెలిసిందంటే ఇంకేమన్నా ఉందా? అయినా నేను రాను బాబు. శ్రావణి, శ్రావణి ప్లీజ్ ఒక్కసారి ఒక్కసారి వచ్చి వెళ్ళిపో. సరే వస్తున్నా. సిద్ధు, సిద్ధు, సిద్ధు ఎక్కడున్నాడు?
ఫన్ వస్తుంది. బయటికి వెళ్ళి చూద్దాం పద. శ్రావణి, 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 అమ్మ శ్రావణి, 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 శ్రావణి. లవర్తో లేచిపోయింది. అసలు విషయం ఏమిటంటే నువ్వు వెతకాల్సింది నీ చెల్లిని కాదు, నీ భార్యని. దాన్ని కిడ్నాప్ చేశాను. ఎవరు నువ్వు? అది నీకు అనవసరం. ఇంతకి నా భార్య నీ దగ్గర ఉందని సాక్ష్యం ఏంటి? కావాలా? క్షేమంగా నీకు చేరాలంటే నాకు 50 లక్షలు కావాలి. ఈ విషయం పోలీసులకు చెప్పావంటే ముందు దీని మానం తర్వాత ప్రాణం పోతుంది. ప్లీజ్ నా భార్యని చేయకండి. మీరు అడిగిన 50 లక్షలు ఇవ్వడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. ప్లీజ్ నాకు ఒక్కరోజు టైం ఇవ్వండి. మీరు అడిగిన డబ్బులు మీరు చెప్పిన ప్లేస్కి తీసుకొచ్చిస్తాను. ప్లీజ్. సరే, నువ్వు చెప్పినట్టే చేద్దాం. మళ్ళీ రేపు ఉదయం ఫోన్ చేసి నువ్వెక్కడికి రావాలో చెప్తాను. ఈలోపు డబ్బు రెడీ చేసుకో. అలా కాదని పోలీసులని పిచ్చి పిచ్చి వేషాలు వేశావనుకో, నీ ఇంటి చుట్టూ నా మనుషులున్నారు. జాగ్రత్త. నేను బాబాయ్ బాలుని. ఏంట్రా ఈ టైంలో చేశావు? బాబాయ్ నాకు అర్జెంటుగా 50 లక్షలు కావాలి బాబాయ్. 50 లక్షలా? అవును బాబాయ్. సర్లే, మీ నాన్నకు రేపు పొద్దున చెప్పి పంపిస్తానులే. అబ్బా లేదు బాబాయ్, నాన్నకు తెలియకూడదు. ప్లీజ్ బాబాయ్, నాకు అర్జెంటుగా కావాలి. ఏంట్రా అంత సీక్రెట్? ఏదైనా ప్రాబ్లమా? అలాంటిదేం లేదు బాబాయ్. రేపు ఉదయం 8 గంటలకల్లా నాకు కావాలి బాబాయ్. ప్లీజ్ మీరు వెంటనే బయలుదేరండి. ప్లీజ్. సర్లే సర్లే. ఒక్కడే రావడానికి ఊరికే రాలేదురా, వెంట 50 లక్షలు తీసుకొచ్చా. దారిలో ఏదైనా అయితే కూర్చో బాబాయ్. ఎందుకురా కంగారు పడుతున్నావు? దేనికి అంత అర్జెంటుగా డబ్బులు తీసుకురమ్మన్నావు? ఏంది కదా? ఏం లేదు బాబాయ్, ఆఫీస్లో కొంచెం అవసరం పడింది. ఏంట్రా ఆఫీస్ అకౌంట్ లో చాలా డబ్బు ఉంది అన్నాడు అన్నయ్య? ఆఫీస్ అకౌంట్ లోంచి 10 లక్షల కంటే ఎక్కువ డ్రా చేయకూడదు బాబాయ్. అలా డ్రా చేస్తే నా సంతకంతో పాటు బిందు సంతకం కూడా కావాలి. ఇప్పుడు తను ఇక్కడ లేదు, వాళ్ళ ఫ్రెండ్ మ్యారేజ్కి వెళ్ళింది. మరి నాన్నతో ఎందుకు చెప్పదన్నావు? బాబాయ్ అవన్నీ తర్వాత చెప్తాను. ఏంట్రా ఫోన్ రింగ్ అవుతుంటే తీయడం లేదు? హలో హలో. నేను అడిగిన డబ్బు రెడీ చేసావా? మీరు అడిగిన 50 లక్షలు రెడీగా ఉన్నాయి. 50 లక్షలతో పాటు 10 మంది మనుషుల్ని కూడా రెడీ చేసావుగా. చెప్పాను, నేను చెప్పినట్టు వినకపోతే ఇంతల్లా మానంతో పాటు ప్రాణం కూడా పోతుందని. ప్లీజ్ బిందు నీ చేయకండి. వాళ్ళు నాకు డబ్బులు ఇచ్చేయడానికి వచ్చారు. బిందు కిడ్నాప్ గురించి ఎవరికి తెలియదు, నేను ఎవరికి చెప్పలేదు. ముందు వాళ్ళందరినీ ఇక్కడ నుంచి పంపించేశాయి. నువ్వు డబ్బు ఎక్కడికి తీసుకురావాలో మళ్ళీ నేను ఫోన్ చేసి చెప్తాను. ఓకే సార్. బాబాయ్ హలో. ఫోన్లో కాదురా బెదిరించడం, దమ్ముంటే ముందుకు రా నరికి పారేస్తా. వాళ్ళు ఆల్రెడీ ఫోన్ పెట్టేశారు బాబాయ్. బాబాయ్ నేను మీకులాగా మాట్లాడలేక కాదు బాబాయ్. బిందు ఇప్పుడు వాళ్ళ చేతిలో ఉంది బాబాయ్. బిందుకి ఏమైనా అయిందనుకో నాన్న ముందు నన్ను చంపేస్తాడు. ప్లీజ్ బాబాయ్ మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి, వాడి సంగతి నేనే చూసుకుంటాను.
ఎక్కడరా? అదే వాడిని చూస్తుంటే అలా అనిపించట్లేదు. కిడ్నాప్ చేశాడంటావా? వాడు పెద్ద ముదిరన్న. సరే, వాడి సంగతి నేను చూసుకుంటాను, మీరు వెళ్ళండి. అలాగే అన్న. ఆమె తలకు చాలా బలంగా దెబ్బ తగిలింది. తలనరాలు ఏవీ పనిచేయట్లేదు. 1 మంత్ హాస్పిటల్లో అబ్జర్వేషన్లో ఉంచాలి. తన కాళ్ళు పూర్తిగా చచ్చుపడిపోయాయి. ఈ 1 మంత్ ఎవరిని గుర్తించలేదు, మాట్లాడలేదు. ప్లీజ్ డాక్టర్, తనకేం కాకూడదు, మీరే కాపాడాలి. కుమలోకి వెళ్ళొచ్చు. నో నో డాక్టర్ నో. సారీ అండి, సారీ సారీ. నా కోపం వచ్చినా సంతోషం వచ్చినా నా చేతిలో ఉన్నది విసిరి కొట్టడం నా అలవాటు. ఇదేం అలవాటు? మీరు నా ఫ్రెండ్ అడ్రస్ వెతుకుతూ వచ్చారా? బాగా దెబ్బ తగిలినట్లుంది. మీకు అభ్యంతరం లేకపోతే మా ఇంట్లో 10 నిమిషాలుండి సమ్ టీ ఆర్ కాఫీ ప్లీజ్ రండి, కూర్చోండి. మీకు కాఫీయా టీయా? ఏదైనా పర్వాలేదు. 1 మినిట్. ఓకే. ప్లీజ్ సార్. థ్యాంక్ యూ. అన్ని పనులు మీరే చేసుకుంటున్నారు, ఇంట్లో ఆడవాళ్ళు ఎవరు లేరా? ఇంట్లో నేను సిస్టర్ ఉంటాం, తను ఇప్పుడు హాస్పిటల్లో ఉంది. చంపి ఇక్కడ గొయ్యి తీసి పాత పెడితే అడిగి దిక్కే లేదన్నమాట. అవును, ఇంతవరకు మీరు పెళ్లి చేసుకోలేదంటే ఏదైనా లవ్ ప్రాబ్లమా? లవ్వా? నేనా? అలాంటిది ఏమీ లేదు. లేదు లేదు, ఏదో దాస్తున్నారు మీరు. చెప్పండి, ఏదో ఉంది? లవ్ అంటే నేను ఎంటెక్ పూర్తి చేసిన తర్వాత మా ఫ్రెండ్స్తో కలిసి మా కాలనీలో ఉన్నప్పుడు ఒకరోజు. ఈ కాలనీలో ఇంతమంది అమ్మాయిలు ఉన్నారు, ఒక్క అమ్మాయి కూడా నచ్చలేదురా నీకు లవ్ చేయడానికి? కొంపదీసి నువ్వు లవ్ చేస్తున్నావా ఏంటి? అంత సీన్ లేదు, టాపిక్ మార్చకుండా నీకు ఎలాంటి అమ్మాయి కావాలో చెప్పు. ఒక అమ్మాయిని ఫస్ట్ టైం నా కళ్ళతో చూసినప్పుడు హార్ట్లో వైబ్రేషన్ పుట్టాలి. ఆ వైబ్రేషన్తో అమ్మాయి రూపం నా మనసంతా నిండాలి. అప్పుడు చేస్తా లవ్. అలా అయితే ఒకసారి అమ్మాయిని చూడు, నీకు కరెక్ట్గా మ్యాచ్ అవుతుందిరా. అక్కడ చూడు. లేదు లేదు, కాంపిటీషన్ ఎక్కువ ఉందిరా. వెళ్తాను. సరే, నీ ఇష్టం. ఓకే, బాయ్ బాయ్. నువ్వు త్వరపడకపోతే ఎవడో ఒకడు తన్నుకుపోయేలా ఉన్నాడు. రే బండి తీరా. ఓకేరా. హాయ్ జాన్సీ. ఫ్రెండ్ శైలజ కదా మీరు? లుక్, నా పేరు శైలజ కాదు, జాన్సీ అన్న ఫ్రెండ్ కూడా నాకెవరూ లేరు. మీరు శైలజ కదా? ఓ సారీ. అయినా శైలజ మీ అంత అందంగా ఉండదులేండి. యూఆర్ సో బ్యూటిఫుల్. అసలు ఏంటి నీ ప్రాబ్లం? నా పేరు తెలుసుకోవడానికే కదా ఇదంతా చేస్తున్నావు. నా పేరు బిందు. ఐఎమ్ సిద్ధు. హలో. ఏమండి 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 బిందు బిందు మిమ్మల్లాండి బిందు బిందు బాలు. ఏమైంది బిందు? హీస్ బాలు, హీస్ మై వుడ్ బి. ఈ మంత్ 21st మా మ్యారేజ్, మీరు తప్పకుండా రావద్దు. ఓ షూర్. బాలు, హీస్ సిద్ధు. హాయ్. హలో. వెళ్దాం. ప్రేమించిన అమ్మాయి కాదంటే ఈ రోజుల్లో ఎవరు ఊరుకుంటారు? ఏ మర్డరో, మానభంగమో, కిడ్నాపో చేసి ఉంటారు. ఇంతకీ ఆ అమ్మాయిని ఏం చేశారు? నేను ఆ అమ్మాయిని ఏం చేశాను?
తెలుసుకోవాలంటే ముందు శ్రీలక్ష్మి గురించి తెలుసుకోవాలి. శ్రీలక్ష్మి ఎవరు? ఫేస్బుక్ ఫ్రెండ్. కష్టాలు నిన్ను నాశనం చేసేందుకు రాలేదు, నీ శక్తి సామర్థ్యాలను బయటకు తీసి నిన్ను నీవు నిరూపించుకునేందుకే వచ్చాయి. కష్టాలకు కూడా తెలియాలి నిన్ను సాధించడం కష్టమని. ఎంత మంచి కొటేషన్స్! ఈ కొటేషన్స్ లాగే ఈ అమ్మాయి మనసు కూడా చాలా ఉన్నతమైనది. హాయ్, థాంక్స్ ఫర్ యాక్సెప్టింగ్ ఫ్రెండ్ రిక్వెస్ట్. మీరు పెట్టిన కొటేషన్స్ చాలా బాగున్నాయి. ఇంతకీ మీరేం చేస్తుంటారు? పార్ట్ టైం జర్నలిస్ట్ గా చేస్తూ ఎంబీఏ చదువుతున్నాను. ఏ కాలేజీ? ఎంజీఐటీ కాలేజ్. నాకు ఆకలిగా లేదు. సరే, నీ ఇష్టం. అవును, నీ ప్రొఫైల్లో అన్ని కొటేషన్స్ పెట్టావు, నీ ఫోటో కనిపించట్లేదు. నీ ఫోటో చూడాలనుకుంటున్నాను. నన్ను చూడాలనుకుంటున్నావా? నీకు నేను కనిపించను, ఎందుకంటే నువ్వు ఇప్పటి వరకు నాకు కనిపించకుండా ఏడిపించావుగా. ఏం చేద్దాం? దీని ఫోటో పెడదాం, అప్పుడు దీన్ని కలవలేడు, చూడలేడు, ఎందుకంటే ఇది యుఎస్లో ఉంది కదా. అప్లోడ్ చేద్దాం. బ్యూటిఫుల్. మిమ్మల్ని ఒకసారి కలవాలనుకుంటున్నాను. మీకు అభ్యంతరం లేకపోతే మనం ఒకసారి కలుద్దామా? నన్ను కలుస్తారా? అయితే మార్నింగ్ 9:30 ఎంజీఐటీ కాలేజ్. ఎవడ్రా నువ్వు? ఏంటి బాయ్యా, చెట్టు చాటుకొస్తావా? కాజల్ కావాలా? తమన్నా కావాలా? అనుష్క కావాలా? ఏంటి, వాళ్ళు కూడా ఇక్కడికి వస్తారా? వాళ్ళు రారు బాయ్యా, వాళ్ళ పేర్లు పెట్టుకుని నేనొస్తా. త్వరగా, తట్టుకోలేకపోతున్నాను బాయ్యా. మా ఫ్రెండ్ ని కలవడానికి వెళ్ళాను. ఫ్రెండా? చైల్డ్హుడ్ ఫ్రెండా? కాదు, ఫేస్బుక్ ఫ్రెండ్. ఫేస్బుక్ ఫ్రెండా? చాటింగ్ ఏనా, మీటింగ్లు కూడానా? తను ఇంతవరకు కలవలేదు, తను రమ్మంటే కలుద్దామని వచ్చాను. అమ్మాయిలు రమ్మంటే వచ్చేయడమేనా? అసలు ఆ అమ్మాయి ఎవరు? ఆ ఫేస్బుక్ అకౌంట్ ఆ అమ్మాయిదేనా కాదా? ఇవేం తెలుసుకోరా మీ అబ్బాయిలు? ఖచ్చితంగా తన అమ్మాయే. ఎలా చెప్తారు మీరు అమ్మాయే అని? తన ఫేస్బుక్ ప్రొఫైల్లో తన ఫోటోలకు బదులు మంచి కొటేషన్స్ ను పెట్టింది. ఆ కొటేషన్స్ ఆమె యొక్క మనస్తత్వాన్ని తెలియజేయడంతో పాటు అందరినీ ఇన్స్పైర్ చేసే విధంగా ఉన్నాయి. అలాంటి అమ్మాయిని పరిచయం చేసుకోవడం తప్పేం కాదు కదా? యా, ఆఫ్ కోర్స్. మీరెందుకు వచ్చారు? నేను కూడా నా ఫ్రెండ్ ని కలుద్దామని వచ్చాను. రియల్లీ? వాట్ ఎ కోఇన్సిడెన్స్. మన ఇద్దరం ఫ్రెండ్స్ ని కలవాలని వచ్చాం.
కానీ వాళ్ళిద్దరూ రాలేదు. తను వచ్చాడు కానీ నన్ను గుర్తించకుండానే వెళ్ళిపోతున్నాడు. నేను మాత్రం తనని దగ్గర నుంచి చూస్తున్నాను. మీరు చూస్తే తన దగ్గరికి వెళ్ళి పలకరించొచ్చు కదా. అప్పుడే కాదు, తనని నేను స్టడీ చేయాలి. ఇంట్రెస్టింగ్. ఎనీహౌ, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. బెస్ట్ ఆఫ్ లక్. బాయ్. మీరు నన్ను కాలేజీకి రమ్మన్నారు, నేను వచ్చాను. అయినా మీరు నన్ను ఎందుకు కలవలేదు? నేను కాలేజీకి వచ్చాను, మిమ్మల్ని దగ్గర నుంచి చూశాను. నన్ను చూసిందా? ఎలా? మరి చూస్తే నన్ను ఎందుకు కలవలేదు? మీకు తెలియకుండా మిమ్మల్ని దగ్గరగా చూసి మీ భావాలను తెలుసుకోవాలనుకున్నాను. అలాగా? అయితే గుడ్ బాయ్. అప్పుడే గుడ్ బాయ్ అంటే కాసేపు చాటింగ్ చేయొచ్చు కదా. సారీ, నాకు ఇంట్రెస్ట్ లేదు. స్పైలాండ్లో వెయిట్ చేస్తుంటాను. మీరు రాకపోతే ఈ లోకల్లోనే ఉండను. సాయంత్రం 5 వరకు లవర్స్ పైలాండ్లో వెయిట్ చేస్తుంటాను. మీరు రాకపోతే ఈ లోకంలోనే ఉండను. నేను శ్రీలక్ష్మి కాదు, మీరు వెతుకుతున్న శ్వేతను. మరి ఆ రోజు శ్రీలక్ష్మి అని చెప్పారు? అంటే మీ గురించి తెలుసుకుందామని అలా చెప్పాను. నా గురించి తెలుసుకోవడానికి అలా చేయడం అవసరమా? అవసరం లేదు. లాస్ట్ 10 డేస్ నుంచి మీరు ఆన్లైన్లోకి రాలేదు తెలుసా? నేను ఎన్ని మెసేజెస్ పెట్టినా కూడా మీరు రిప్లై ఇవ్వలేదు. చచ్చిపోవాలనిపించేది. ప్రతి 10 నిమిషాలకు ఒకసారి మీరు ఆన్లైన్లో ఉంటారని చూసేదాన్ని. రాత్రిళ్ళు అసలు నిద్రపట్టేది కాదు. అలా ఎందుకని నన్ను నేను చెక్ చేసుకున్నాను. అప్పుడే తెలిసింది నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నానని. మీ ప్రేమను అర్థం చేసుకోగలను, కానీ ఇప్పుడు నేనున్న పరిస్థితుల్లో నేను ఎవరిని ప్రేమించలేను. దయచేసి నన్ను క్షమించండి. శ్రీలక్ష్మిగా పరిచయమై శ్వేతగా మారి అంతగా ప్రేమించిన అమ్మాయిని కాదనుకున్నారంటే ఇదంతా బిందు కోసమే కదా. ఇంతకీ ఆ బిందునేం చేశారు? నేనున్న పరిస్థితుల్లో బిందు శ్వేత గురించి ఆలోచించే తీరిక లేదు. ఇప్పుడు నా లక్ష్యం వేరు. అయితే వీడికి బిందు గురించి తెలియదన్నమాట. సరే, నాకు లేట్ అవుతుంది, నేను బయలుదేరతాను. నేను కూడా అటే వస్తున్నాను. పదండి, వెళ్దాం. బాగా లేట్ నైట్ అయింది. మిమ్మల్ని ఎక్కడ డ్రాప్ చేయాలో చెప్పండి, డ్రాప్ చేస్తాను. మీకు ఎందుకండి శ్రమ, నేను వెళ్తాను కదా. మీరు మా ఇంటికి వచ్చిన అతిథి, మిమ్మల్ని అలా వదిలేస్తానా? రండి, ఎక్కండి. ఎక్కడ డ్రాప్ చేయాలి? బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 2. నమ్మించవరాను.
వేసేయడానికి వచ్చినోడివి వేసేయకుండా నాతో లవ్ స్టోరీలేంట్రా, జస్ట్ రిలాక్స్. హలో, నేను చెప్పిన 50 లక్షలు సిటీ అవుట్స్కట్స్లో ఉన్న వేకర్ సెక్షన్కి తీసుకుంట్రా. అక్కడ నా మనిషి ఒకడు డబ్బులు తీసుకోవడానికి రెడీగా ఉన్నాడు. ఓకే. నోటికి మేక చిక్కింది మామా. కిలకిల కొట్టుకుంటుంది మామా. డబ్బు నా డబ్బు. హలో, నువ్వు ఇస్తానన్న డబ్బు ఎక్కడ? నా మనిషి రెడీగా ఉన్నాడు. మీరు చెప్పిన చోటికి డబ్బు తీసుకొచ్చానండి, కానీ ఇక్కడ ఎవరో కొట్టేశారు. నేను చూస్తానుగానే డబ్బు మాయమైపోయింది. ఇంకా నయం, ఆ డబ్బు నేనే మాయం చేశానా లేదు? ఇవన్నీ నాకు అనవసరం. నేను అడిగిన డబ్బు నాకిచ్చి నీ భార్యను తీసుకెళ్ళావు. నేను ఇన్ని రోజులు కష్టపడి సంపాదించింది ఆ 50 లక్షలండి. నా దగ్గర అవి తప్ప ఇంకేం లేవు. నీ దగ్గర లేకపోతేనే అప్పులు చేస్తావో ఆస్తులు అమ్ముతావో నీ ఇష్టం. ఆస్తులు అమ్మడానికి నాకంటూ ఏమీ లేదండి. ఇప్పటికిప్పుడు 50 లక్షలంటే ఏ ష్యూరిటీ లేకుండా ఎవరిస్తారండి? ప్లీజ్ దయచేసి నా భార్యను వదిలేయండి. నిన్ను చూస్తుంటే నాకు జాలేస్తుందిరా, అందుకే నీకు ఒక ఛాన్స్ ఇస్తున్నాను. 24 అవర్స్ నేను చెప్పినట్టు చెయ్యి, నీ పెళ్ళాన్ని వదిలేస్తాను. అది మంచా చెడా అనేది నీకు అనవసరం. చెప్పండి సార్, మీరేం చేయమంటే అది చేస్తాను. చెప్పండి. శబాష్, ఇక నుంచి నీ టైం స్టార్ట్స్ నౌ. ఓల్డ్ సిటీలో సుల్తాన్ కేఫ్ ఉంది, అక్కడికి వెళ్ళు. అక్కడ నా మనిషి ఫ్రెంచ్ కట్ ప్రసాద్ ఉన్నాడు, వాడు ఏం చెప్తే అది చెయ్యి. ఓకే అండి. హలో 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 హలో, ఫ్రెంచ్ కట్ ప్రసాద్ అంటే మీరే? ఏం డౌటా, కూర్చో. ఈ సరుకు తీసుకెళ్ళి అడ్రస్ లేవు. ఓకే, నువ్వేం చేయాలో అతను చెప్తాడు. ఇందులో ఏముంది? అది నీకు అనవసరం. డబ్బులు ఎంత ఉన్నాయి? 5000 వరకు ఉన్నాయి. ఇంకా లేవా? పర్లేదులే, సరిపెట్టుకుంటా. నన్ను కలిసినట్టు ఎవరికి చెప్పు. నా మీద పోలీసు నిఘా ఎక్కువగా ఉంది. పోలీసా?
సూరిగారు సూరిగారు వస్తున్నా. సూరిగారు వాడేవుడు సూర్యని పిలవలేవా? ప్రసాద్ గారు మీకు ఇది ఇమ్మన్నారు సార్. ప్రసాద్ ఇమ్మన్నాడా? నువ్వు రావటం ఎవరో చూడలేదుగా, ఇంతకీ డబ్బులు ఎంత ఉన్నాయి? 5000 ఉంటే ప్రసాద్ గారు తీసుకున్నారు సార్. సరే, నువ్వు ఆ రోడ్డు మలుపు దగ్గరుండు, నేను 10 నిమిషాలు వస్తాను. నీ సెల్ ఫోన్ ఇవ్వు. పది నిమిషాల్లో వస్తాన్నాడు, ఇంకా రాలేదేంటి? ఈ బాక్స్ తీసుకెళ్లి జనాలు రద్దీగా ఉన్న చోట పెట్టి *123 డైల్ చేయి. ఎందుకు? రీఛార్జ్ కా? బ్యాలెన్స్ ఎక్కువే ఉండాలి. కాదు, బాంబు పేల్చడానికి. బాంబు పేల్చడానికా? ఈ బాంబు పేలిన చుట్టుపక్కల 100 మీటర్ల లోపు ఎవరూ మిగలరు. అరే, ఏం మాట్లాడుతున్నారండి? నా చేత బాంబు పెట్టిస్తారా? ఈ బాంబు పెట్టకపోతే నీ పెళ్ళా నీకు దక్కదు. ఇంతకీ నా భార్య ఎక్కడుందిరా? నా బిందు ఎక్కడుంది అసలు? పోలీసులు ఎవడరా నువ్వు? నేను కంపెనీ జిఎం సార్. ఇంకా ఎంతమంది ఉన్నారా మీ బ్యాచ్ మొత్తం? నాకు నాకేం తెలియదు సార్. టాటా తీస్తా ఒక్కొక్కడికి. నా భార్యని కిడ్నాప్ చేసి నన్ను ఇలా చేస్తున్నారు సార్. కిడ్నాప్ చేశారా? నమస్కారం. నమస్తే. స్టూడెంట్స్ ఫెడరేషన్ నుంచి వచ్చామన్నా. హాస్టల్ ఫీజులు సరిగ్గా రావట్లేదు, మీరే ఏదో చేయాలన్నా. సార్, మా బాబుకి డాక్టర్ గారు గుండె ఆపరేషన్ చేయాలన్నారు. మీరేం బాధపడకండి, సీఎం గారిని అడిగి నేను చేయిస్తాను, సరేనా? నన్ను ఆశీర్వదించన్నా. బాగా చదువుతున్నా. బాగా చదువుకో, నేను సహాయం చేస్తాను, సరేనా? అలాగే. సార్ మీ ఫోన్. హలో. నమస్తే అండి మినిస్టర్ గారు, నేను పొద్దుటూరు నుంచి ప్రసాద్ రెడ్డిని మాట్లాడుతాను. నమస్తే, చెప్పండి పిఆర్ గారు. మీరు మినిస్టర్ అయినందుకు చాలా సంతోషం అండి. అట్నే మా తమ్ముడు భీష్మారెడ్డికి ఎమ్మెల్సీ సీట్ ఇస్తే చాలా సంతోషిస్తామండి. చూడండి పిఆర్ గారు, మీ వాడి బ్యాక్గ్రౌండ్ చూస్తే అంతా నేరమయం. అలాంటి వాడిని రాజకీయాల్లో ప్రోత్సహించడం సమాజానికి మంచిది కాదు. ఊరికే వద్దులేండి, లెక్కెంత కావాలో చెప్పండి. నా నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదు. సమాజమే దేవాలయంగా, ప్రజలే దేవుళ్లుగా నమ్మినటువంటి వాణ్ణి. మీకు నేను ఎలాంటి సపోర్టు చేయలేను. రాజకీయ పార్టీ అంటే మీదొక్కటే కాదండి, ప్రతిపక్ష పార్టీ కూడా ఒకటి ఉంటది. మీతో కాకపోతే వాళ్లతో జయించుకుంటాం. మంచిది. హలో హలో, మీరా? మేము ఇంకా గుర్తున్నామా? మిమ్మల్ని ఎలా మర్చిపోతాను? మీ జర్నలిజం ఎంతవరకు వచ్చింది? మీకు ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్పనా? చెప్పండి. ఒక అజ్ఞాత వ్యక్తి అనాథాశ్రమానికి 50 లక్షలు డొనేట్ చేశారంట. హలో, ఇందులో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటనుకుంటున్నారా? ఆ డబ్బులు తను సంపాదించినవి కావు. పీబీకి సీట్స్ యజమాని వైఫ్ ని కిడ్నాప్ చేసి సంపాదించిన డబ్బుని డొనేట్ చేశాడు. ఇంకా ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, పీబీకే సీట్ జిఎం కిడ్నాపర్ అడిగిన 50 లక్షలు తీసుకొస్తుంటే ఆ కిడ్నాపరే తన మనుషులతో దారిలో డబ్బును దొంగిలించి అతన్ని పోలీసులతో కొట్టించాడు. ఈ విషయాన్ని నేను పేపర్లో రాస్తే నాకు మంచి పేరు రావడంతో పాటు అతనికి శిక్ష పడుతుంది. కానీ నేను ఆ పని చెయ్యలేకపోయాను, ఎందుకంటే నాకు అతను చాలా కావలసిన వ్యక్తి. నేను చేసింది కరెక్టేనంటారా? మీరు నా ప్రతి మూమెంట్ని వాచ్ చేస్తున్నారని నాకు అర్థమైంది. అలా ఎందుకు చేస్తున్నానో ఇప్పుడు మీకు చెప్తే మీకు అర్థం కాదు. నా గురించి మీరు పేపర్లో రాయడం వల్ల నా శత్రువులు జాగ్రత్త పడతారు, నా లక్ష్యం సగంలోనే ఆగిపోతుంది. అలా అని మిమ్మల్ని అడ్డుకునే హక్కు నాకు లేదు.
మీ మనసాక్షి ఏం చెప్తే అది చేయండి. నా మనసాక్షి ఏం చెప్పిందో తెలుసా? మీరు ఈ పనులన్నీ డబ్బు కోసం చేయట్లేదని. అలా చేసేవాళ్లే అయితే దొంగిలించిన డబ్బుని అనాథాశ్రమానికి డొనేట్ చేసేవాళ్లే కాదు. మీరెందుకు అలా చేస్తున్నారని నేను అడగను. మీ మీద నాకు పూర్తి నమ్మకం ఉంది. మీరు చేసే ఏ పనికైనా నా సపోర్ట్ మీకుంటుందని చెప్పడానికే వచ్చాను. బిందు కిడ్నాప్ గురించి నాన్నకు చెప్పాలి. అక్కడ బిందు పరిస్థితి ఏమైందో ఏంటో వాడిని వదిలిపెట్టకూడదు. ఎక్స్క్యూజ్ మీ, చిన్న యాక్సిడెంట్ అయింది, హాస్పిటల్ వరకు డ్రాప్ చేస్తారా? రండి. నాకు కాదండి, అతనికి. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టు అనిపిస్తుందండి, ఎప్పుడైనా కలిసామా మనం? మిమ్మల్ని కూడా ఎక్కడో చూసినట్టుంది, కానీ ఎక్కడ చూసానో గుర్తుకు రావట్లేదు. అదేనండి హాస్పిటల్, అక్కడ దిగేసేయండి మీరు. అవునా? ఎక్కడ్రా దిగేది? పిచ్చి పిచ్చి వేషాలు వేయకో, స్ట్రైట్ గా పోయి. హే, ఎవరు నువ్వు? నా కమిషనర్ తెలుసు, కంప్లైంట్ ఇస్తాను. ట్రిగ్గర్ నొక్కానంటే పుచ్చ లేచిపోతుంది. పోలీస్ కంప్లైంట్ ఇచ్చినందుకే నీ భార్య నా దగ్గర చిత్రహింసలు అనుభవిస్తోంది. ప్లీజ్ ప్లీజ్, నా భార్యని చేయకండి, మీరు చెప్పినట్టే చేస్తాను. నేను చెప్పిన పని ఒక్కటి కూడా చేయలేదు, పైగా నీ భార్యని కిడ్నాప్ చేశానని పోలీస్ కంప్లైంట్ ఇస్తావా? పోలీసులు చుట్టుముట్టడంతో జరిగింది చెప్పేశాను. అందుకే అప్పుడు నీ పెళ్ళాన్ని కిడ్నాప్ చేశాను, ఇప్పుడు నిన్ను కూడా కిడ్నాప్ చేస్తుంది నేనే. పోనీ, స్ట్రైట్ గా వెళ్ళి లిఫ్ట్ తీసుకో. మాత్రం ఆదమర్చున్నా, మీరిద్దరు నన్ను చంపేసేవాళ్ళు కదా. ఏయ్, ఇంత అందమైన చేతుల్లో చచ్చిపోయినా పర్వాలేదు. ఈ అందమైన కళ్ళల్లో ఏదో పవర్ ఉంది, ఒక్కసారి చూస్తే ఎవరికైనా పిచ్చెక్కిపోతుంది. ఈ అందమైన పెదాలు, ఈ ఉంపు సొంపుల అందమైన శరీరాన్ని చూస్తుంటే అబ్బా తట్టుకోలేకపోతున్నాను. ప్లీజ్ రా, నా భార్యను వదిలి. ఎందుకు వదలాలి? నేను అడిగిన ఒక్క డిమాండ్ అయినా నెరవేర్చావా? 50 లక్షలు కావాలంటే తీసుకొచ్చాను, దారిలో ఎవరో కొట్టేశారని కహానీ చెప్పావు. కనీసం నా మనుషులు చెప్పిన పని కూడా చేయకుండా వెళ్ళి పోలీసులకు దొరికిపోయావు. నా పెళ్ళాన్ని కిడ్నాప్ చేశారని కంప్లైంట్ ఇస్తావా? చివరికి నీ పెళ్ళాన్ని చూసి ముచ్చట పడితే అది కూడా వద్దంటున్నావు, ఇప్పుడెలా?
నా మూడంతా ఖరాబైంది. మళ్ళీ అది ట్యూన్ అవ్వాలంటే మంచి ఫిగర్ కావాలి. వెళ్ళి తీసుకురా. నేనా? నువ్వే. ఇంకెవరు తీసుకొస్తారు? నీకు పెళ్ళం వద్దా? నాకే ఫిగర్ తెలియదు. అయినా ఇప్పటికిప్పుడు ఫిగర్ కావాలంటే నేనెక్కడ నుండి తేవాలి? ఆహా, ఏం యాక్టింగ్ చేస్తున్నావురా? నీ పెళ్ళానికి తెలిసిపోతుందనా? నిజంగా నాకు తెలీదు. నో ప్రాబ్లం. ఇప్పుడు ఫిగర్లు ఎక్కడుంటారో నాకు తెలుసు. ఇప్పుడు మనం కాచిగూడ బస్టాఫ్కి వెళ్తున్నాం. నువ్వే కావాలి. 5000 ఇస్తాను. వస్తావా? 1000 నా ఫోటో కూడా రాదు. నేను డైలీ కస్టమర్ ని. డిస్కౌంట్ ఏమైనా ఇస్తావా? ఏంటి బే, ఇదేమైనా చందన బ్రదర్స్ లో గుడ్డ వ్యాపారం అనుకుంటున్నావా డిస్కౌంట్ ఇవ్వడానికి? నీ మొహం ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా? చల్ చల్ బే. దాని నడక చూడు, దాని నడుము చూడు, దాని బ్యాక్ బంపర్ చూడు. ఆ రెడ్ సారీ పయ్యారాల నడక చూడు. దాని నడక చూడు, దాని పయ్యారాల బంపర్ చూడు. దాని నడక చూడు, దాని పయ్యారాల బంపర్ చూడు. ఆ రెడ్ సారీ ఉంది కదా, దాన్ని వెళ్ళి మాట్లాడుకునిరా. ఎక్స్క్యూజ్ మీ. ఏం లేదు. ఏంటి ఈరోజు? ఏంటి, ఫిగర్ల కోసం వచ్చావా? ఫిగర్ల కోసం వస్తే బతిమలాడకూడదు. ఎక్స్క్యూజ్ మీ. ఏంటి, కొంచెం అటు వస్తారా? ఎక్కడికి? ఆయన పిలుస్తున్నారు. నీ కోసం కాదా? నాకు కాదు, నేను అలాంటి వాడు కాదు. మరి ఇంకెవరికి? కార్లో ఉన్నారు ఆయనకి. అయితే నేను రాను. కాదు, కార్లో ఉన్నాడు. ప్లీజ్ రండి మేడం, ప్లీజ్. వెళ్ళవే. ఈయన ఏంటి సార్ దీన్ని ఎక్కించారు? ఏయ్, ఏరియానిది? తను నా భార్య, మై వైఫ్. అది సంగతి, భార్యతో కూడా వ్యాపారం చేస్తున్నారన్నమాట. పెళ్లి చేసుకుంటే పద్ధతిగా ఉండాలి, అందుకే సార్ నేను పెళ్లి చేసుకుంది. అయినా నాకెందుకులే, నా సంగతి అంటే చూసి తొందరగా పంపిస్తే నేను వెళ్ళిపోతాను. అదేంటి సార్, ఏమీ చేయకుండానే డబ్బులు ఇస్తున్నారు? ఇది నా సంతోషం కుదిస్తున్నా, తీసుకో. థ్యాంక్ యూ సార్. బాయ్ బాయ్. తను నీకు అవసరం లేనప్పుడు వాళ్ళ వెంట నన్ను పిచ్చోళ్ళ ఎందుకు తిప్పించా? ఎందుకండి, నన్ను నా భర్తని ఇలా అవమానిస్తున్నారు? మీకేం ఉపకారం చేసావని? ఇలా అవమానాలతో బతికే కంటే ఒకేసారి చంపేయండి. ఏ బిందు, పిచ్చి కిందా? వాడు మనిషి కాదే, మనిషి రూపంలో ఉన్న సైకో. కనీసం ఆడవాళ్ళు ఉన్నారన్న కనికరం కూడా లేదు వీడికి. ఎవడ్రా సైకో, దిగో. ఎవనవరా, నేను సైకోనా? ఆ చిత్ర పొరపాటున నీ పెళ్ళాన్ని ప్రాస్టిట్యూట్ అంటేనే తట్టుకోలేకపోయావు. నీ దగ్గర పనిచేస్తున్న ఆడవాళ్లను నీతో పడుకోమన్నప్పుడు ఏమైందిరా? ఈ జాలి, దయ, కరుణ, ఆడవాళ్ల పట్ల గౌరవం,
వర్కింగ్ ఉమెన్స్ అంటే ప్రాస్టిట్యూట్లు అనుకున్నావురా? ఇప్పటి వరకు నువ్వు ఎన్నున్నా భరించాను. నా భర్త గురించి అసలు నీకేం తెలుసు? ఆయన ఎవరిని పొల్లెత్తి మాట కూడా అనరు. ఆయనకి నేనే లోకం. అలా అని నిన్ను నమ్మించాడు. రే, నేనెవరితో మిస్బిహేవ్ చేయలేదు. బిందు వీడు చెప్పేవన్నీ అబద్ధాలు. నమ్మకు, కనీసం ఆడవాళ్లతో ఎలా బిహేవ్ చేయాలో కూడా తెలియని రోగ్ వీడు. రెస్పెక్ట్ ఇవ్వడానికి నీ భార్య ఒక్కతే ఆడది కాదు. పొద్దున్న ఇంట్లో పనంతా చేసి పిల్లలకి బాక్సులు కట్టి వాళ్ళని స్కూల్లో దించి ఆఫీసులకు ఎందుకు వస్తారో తెలుసా? కుటుంబ ఆర్థిక భారం ఒక భర్త మీదే పడకూడదని ఉద్యోగం చేస్తుంటే అక్కడ కూడా నీలాంటి వాళ్ళు వయసుతో ఎలాంటి సంబంధం లేకుండా సెక్సువల్ హెరాస్మెంట్ చేస్తుంటే నీలాంటి వాళ్ళని ఏం చెయ్యాలి? అందుకే నాకు తోచిన విధంగా మీకు బుద్ధి చెప్పాలనుకున్నాను. నీ భర్తకు బుద్ధి చెప్పడం కోసం నీ పట్ల అసభ్యంగా ప్రవర్తించడం తప్పే. ఐఎమ్ వెరీ సారీ. అయినా నేనెక్కడా లిమిట్స్ దాటలేదు. ఏం మాట్లాడుతున్నావు? నువ్వు నన్నేమన్నా భరించాను. నా భర్త గురించి నువ్వు అన్న మాటలు విన్నాక నిన్ను చంపేయాలన్నంత కోపం వచ్చింది. నువ్వు ఎన్ని చెప్పినా నేను మాత్రం నమ్మను. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం. నీ భర్త చేసిన అఘాయిత్యానికి గురైన అమ్మాయిని చూడాలంటే నాతో రండి, లేదంటే మీ ఇష్టం. వాడు చెప్పేవి నమ్మక బిందు. మనం ఇక్కడి నుంచి త్వరగా వెళ్ళిపోవాలి. కదా కంగారు పడకు, తీసేయి, మొత్తం తీసేయి. ఏంటి సార్ ఇలా వచ్చారు? ఆఫీస్లో నువ్వు స్కర్ట్ వేసుకొని తిరుగుతుంటే అందరూ బాగుంది అనుకునేవారు. నేను మాత్రం స్కర్ట్ లేకుండా తిరిగితే ఇంకెంత బాగుంటుందో అనుకునేవాడిని. ఏంటి సార్ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు? పిచ్చి అమ్మాయిలంటేనే పిచ్చి. నా దగ్గర పనిచేసే అమ్మాయిల్లో కొంతమందికి నా పర్సనాలిటీ అంటే పిచ్చి, మరికొంతమందికి నా డబ్బు అంటే పిచ్చి, ఇంకొంతమందికి ప్రమోషన్లు అంటే పిచ్చి. నీకేం కావాలో తీసుకుని నాకు కావాల్సిన సుఖాన్ని నాకు ఇవ్వు. సారీ సార్, మీరు అనుకునే టైప్ అమ్మాయిని కాదు నేను. నువ్వే టైప్ అమ్మాయి అనేది నాకు అనవసరం. నా దగ్గర పనిచేసే ప్రతి అమ్మాయి నా బెడ్ మీదకి రావాల్సింది. అర్థమైందా? అప్పుడు ప్రాస్టిట్యూషన్ చేసే వాళ్ళకి మీ దగ్గర పనిచేసే అమ్మాయిలకి తేడా ఏంటి సార్? ఇందుకేనా మా తల్లిదండ్రులు మమ్మల్ని కష్టపడి చదివించింది? మేము కష్టపడి ఇంటర్వ్యూలు అటెండ్ చేసి ఉద్యోగాలు సంపాదించేది? అలాగైతే ఈ జాబ్ నాకు అవసరం లేదు, ఇప్పుడే రిజైన్ చేస్తున్నాను. చేతికి చిక్కిందని వదులుకునేంత పిచ్చోండి కాదు. Please, 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 please,
ఇది జరిగింది. తను ఈ పరిస్థితిలో ఉండడానికి కారణం నీ భర్తే. బిందు, వాడు చెప్పేదంతా అబద్ధం. ఎవరో మైండ్ లేని దాన్ని తీసుకొచ్చి నాకు సంబంధం లేని దాంట్లో ఇరికించి నా దగ్గర నుంచి డబ్బులు లాగాలని చూస్తున్నాడు. పద బిందు, వెళ్ళిపోదాం మనం. హోదా పలుకుబడి ఉపయోగించుకొని రాజకీయంగా ఎదగాలని వీడి బాబు ప్లాన్. ఇంకా మనం కోర్టులోనే కలిసేది. గుడ్ బై. బిందు, బిందు, రేయ్ రాయ్. ఈ రెండు రోజులు నాకు నరకం చూపించావని తెలివిగా నన్ను బిందుని వేరు చేసావని సంబరపడిపోకు. నేను వదిలినా మా డాడీ నేను అసలే వదలడు. అన్ని సక్రమంగా ఉన్నోడివి నన్నే ఏం చేయలేకపోయావు. కాటికి కాలు చాపినోడు వాడేం చేస్తాడ్రా. ఉడుకు రక్తంతో ఉరకలేస్తున్న వాణ్ణి అడ్డొస్తే ఆవిరైపోతారు. థ్యాంక్స్ అండి. ఒరేయ్ కసిరెడ్డి, ఇట్రా. వస్తున్నానన్నా. ఇడకు రారా. ఏందన్నా? తమ్ముడికి ఎమ్మెల్సీ సీటు ఖరారైనది. పండగ చేసుకోండిరా. వాడు కనిపించట్లా యాడికి పోయినాడ్రా. తెలియదన్నా, రెండు రోజుల నుంచి ఫోన్లో అందుబాటులో లేడు. అన్న హైదరాబాద్ పోయిండన్నా. బిందు మేడం ఎవరు కిడ్నాప్ చేశారంట, వాడి గురించి తెలుసుకోవడానికి పోయాడన్నా. వాడి ఇల్లు వాండ్రే పోదండ్రా. కాఫీ కలిపి ఇవ్వడం నాకు శ్రమ చెప్పండి. మీతో ఇలా కాఫీ తాగడం నాకు ఎంత ఇష్టమో తెలుసా శ్వేత? నా గురించి తెలుసు కూడా ఎందుకు ఇలా మాట్లాడతావు? మీరు ఇలా మా ఇంటికి రావడం చూసే వాళ్లకు మీకు నాకు అంత మంచిది కాదు. మీ విషయంలో ఎవరేమనుకున్నా ఐ డోంట్ కేర్. మీ గురించి తెలిసినప్పటి నుంచి మీ ప్రత్యర్థులు మిమ్మల్ని ఏం చేస్తారోనని నాకు ఎంత భయం వేస్తుందో తెలుసా? రాత్రులు నాకు నిద్ర కూడా పట్టడం లేదు. చూడండి ఎలా అయిపోయాను. వాళ్ళని ఏమీ చేయలేరు. మీరు ప్రశాంతంగా నిద్రపోండి. నా గురించి మీరు ఎక్కువగా ఆలోచించకండి. అది నా వల్ల కాదు. ఇది అంట వాడిల్లు. సిద్ధు, ఏమైంది? ఇంట్లో ఉన్న ఏ ఒక్కరిని వదలొద్దు. అందరినీ ఏసియండి. శ్వేత, నువ్వేం భయపడద్దు. నేను చెప్పినట్టు చెయ్యి. సరే,
రే లోపల పోయి అంతా ఎత్తుకండిరా పోండి అంతా ఎత్తుకండి ఏయ్ ఎవరో కనిపించింది ఏయ్ తీరా రే సెల్ ఫోన్ ఆన్ చేయండి వెళ్ళండి కొట్టడం కాదురా దమ్ముంటే ముందుకురా ఒరే నిన్ను ఎవడురా నువ్వు మా ఫ్యామిలీని కిడ్నాప్ చేసి మాతోనే పెట్టుకున్నావు ఏం కావాలి నీకు ఏంద్రా ఇది మా ఆస్తి అంతా రాయించుకుంటున్నావా రాయించుకుని మా ప్రాపర్టీలో అడుగు పెడతామనేనా చెప్పరా చెప్పు ఏడ సంతకం పెట్టాలో చెప్పు ఇవి మీరనుకుంటున్నట్టు మీ ప్రాపర్టీ డాక్యుమెంట్స్ కాదు మీ ముగ్గురి ఆరోగ్యం సరిగ్గా లేక మెర్సీ కిల్లింగ్ కోసం పెట్టుకున్న దరఖాస్తులు మీరు చనిపోయాక మీ యొక్క ఆర్గాన్స్ డొనేట్ చేస్తూ రాసి ఇచ్చిన పత్రాలు ఇవి మేము ఆర్గాన్స్ డొనేట్ చేయడం ఎందురా నీకేమైనా పిచ్చి పట్టిందా అయ్యింది ఎవడ్రా నువ్వు ఏదో ఆ దేవుడు ఇచ్చిన దాంట్లో కొంత వీళ్ళ కోసం ఖర్చు పెడుతున్నాను నేను ఎంత కష్టపడినా గానీ రెండు పూట్ల భోజనము మంచి దుస్తులు ఇవ్వలేకపోతున్నాను ఎవరైనా దాతలు ముందుకొచ్చి విరాళాలు ఇస్తే ఈ అనాథ శరణాలయాన్ని డెవలప్ చేయొచ్చు మీరేమనుకోనంటే ఒక విషయం చెప్తాను ఈ రోజుల్లో చనిపోయిన మనిషి ఆర్గాన్స్ డొనేట్ చేయడానికి ఎవ్వరు ముందుకు రావట్లేదు అందుకే వాటి డిమాండ్ బాగా పెరిగిపోయింది మా హాస్పిటల్ కి ఒక కేసు వచ్చింది వాళ్ళు బాగా డబ్బున్నారు వాళ్ళ బాబుకి కిడ్నీ ప్రాబ్లం వాళ్ళకి సూట్ అయ్యే కిడ్నీ ఇస్తే ఎంత డబ్బైనా ఇస్తారు పాపం ఆ బాబుకు సరైన కిడ్నీ దొరికి త్వరగా కోలుకోవాలనుకుంటున్నాను మీరు అనుకుంటే దొరుకుతుంది సార్ ఆ కిడ్నీ ఎక్కడుంది సార్ ఏం మాట్లాడుతున్నావు పసిపిల్లల వాళ్ళు నా ప్రాణం ఇదే మాట ఇంకెవరైనా అనుంటే చంపేసేవాడిని పోరా 50 లక్షలు ఇస్తాను ఆలోచించండి పోరా ఫిర్యాదుగా ఇక్కడి నుంచి వెళ్ళిపో ఏందిరా ఈ పని నువ్వేదో చేస్తావని మేమాస పడతా ఉంటే పెళ్లి చేసుకోకుండా ఈ దేశ సేవేందిరా పెళ్లి చేసుకుంటే ఒక అమ్మాయికి మొగుడు అవుతానో ఇద్దరు పిల్లలకి తండ్రి అవుతాను కానీ ఇప్పుడు వీళ్ళంతా నా పిల్లలే నీకేమన్నా పిచ్చి పట్టిందా అన్న మన ఇంట్లో పరిస్థితి బాగోలేదు పెద్దన్నా నేను ఎంత కష్టపడుతున్నా ఇల్లు గడవడం కష్టంగా ఉంది నువ్వే మా కోసం ఏదో ఒకటి చెయ్యాలన్న చ
చేస్తాను కసిరెడ్డి. ఇన్నోళ్ళు పెంచి పోషించిన శరణాలయం దేశ సేవ కోసం కాదు, మన సేవ కోసం. ఏదిరా నువ్వు చెప్పేది, మన కోసమా? అవునన్నా, ఇన్నోళ్ళు మంచి మనిషి ముసుకేసుకొని ఈ శరణాలయాన్ని అడ్డుపెట్టుకుని లక్షలు సంపాదించాలనుకున్నాను. కానీ దానికి చాలా టైం పట్టేటట్టు, అందుకే ఈ ముసుగు తీసేస్తున్నాను. సాయివాడు గొర్రెల మేపి అమ్ముకున్నట్టు నేను కూడా వాళ్ళ బాడీలో ఒక్కొక్క పాట అమ్ముకుని లెక్క సరి చేస్తాను. ఏంటి బాబు, ఏమైంది? బాల్ తగిలింది. బాల్ తగిలితే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాలి, కానీ ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్తున్నారటి. దీంట్లో ఏదో గూడు పుట్టని ఉంది. కంగారు పడకండి డాక్టరు, కూసండి కూసండి. మీరు చెప్పిన ఫిగరే చాలా టెంప్టింగ్ ఉంది, కానీ మీరు అడిగిన ప్లేసే బాగోలేదు. మీకు కావలసిన కిడ్నీ ఆపరేషన్ థియేటర్ లో ఉంది. మాకు ఇస్తానన్న డబ్బు 1 minute 50 lakhs. మన మధ్యలోనే ఉండాలి. ఒకవేళ ఈ విషయం బయటికి పొక్కిందంటే మీ ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. మీకంత శ్రమ కలిగిస్తానా? నన్ను నమ్మండి. మీరు అలా కోఆపరేట్ చేస్తే మా శరణాలయం నుంచి ప్రతిరోజు ఒకడికి బాల్ తగిలి ఇక్కడికి వస్తాడు. అది మన ఇద్దరికీ మంచిది. ఓకే. సార్, నేను జర్నలిస్ట్ రామనాథన్ని మాట్లాడుతున్నాను. సార్, ఇక్కడ పీబీకే ఫౌండేషన్ చైర్మన్ భీష్మారెడ్డి గారు, అలాగే డాక్టర్ సాయినాథ్ గారు అనాథ పిల్లల ఆర్గన్స్తో వ్యాపారం చేస్తున్నారు. దానికి సంబంధించిన ఫుటేజ్ నా దగ్గర ఉంది. మీరు ఎక్కడున్నారో చెప్తే తీసుకొచ్చి మీకు అందజేస్తాను. మీ హౌస్ నంబర్ చెప్పండి, నేనే వస్తాను. హౌస్ నంబర్ 21 మధుర నగర్ సార్. అమ్మ తెచ్చేసింది. ఎప్పుడు చెల్లికి ఇష్టమైందే చేస్తావు, నాకు ఇష్టమైంది వండి పెట్టవే. నాన్ వెజ్లో చికెన్ ఇష్టం లేని వాళ్ళు, వెజ్లో ఆలు ఇష్టం లేని వాళ్ళు తక్కువ. బీహార్లో మాజీ సీఎం లల్లు ఏమన్నాడో తెలుసా? సమోసాలో ఆలు ఉన్నంత కాలం లల్లు ఉంటాడు. అర్థమైందా? సమోసాలో ఆలు ఉన్నంత కాలం లాలు ఉంటాడో లేదో తెలియదు, కానీ సమాజంలో నరరూపరాక్షలు మాత్రం ఉంటారు. ఎవరు చూడండి. ఎవరు? నేను సిఐని. నమస్కారం అమ్మా. నమస్కారం. ఇంట్లోకి అడుగు పెట్టగానే గుమగుమలాడిపోతా ఉండాయి. చికెనా మటనా? చికెన్ అంకుల్. నాటు కోడా ఫారం కోడా? ఇంటి కోడి అంకుల్. అన్నో, ఇంటి కోడంటన్నా? నువ్వు పెంచుకున్న కోడిని కోసుకొని కూర చేసుకుని తింటే తప్పు కాదు. నేను పెంచి పోషించుకున్న పిల్లల్ని కోసుకొని లివర్లు కిడ్నీలు కళ్ళు అమ్ముకుంటే తప్ప? దీన్ని పెద్ద పెద్దగా పేపర్లో రాయడం, పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడం అవసరమా? నువ్వు కోసుకోవడానికి వాళ్ళు కోళ్ళు కాదు, మన భావి భారత పౌరులు, మన దేశ సంపద. ప్రతి ఒక్కరికి జీవించే హక్కుంటుంది. వారి అవయవాలతో వ్యాపారం చేసే మీలాంటి వాళ్ళని ఉపేక్షించకూడదు. తమ్ముని మీద గదేందో సినిమా తీసినామంట కదా, గదిచ్చే. నేను జర్నలిస్ట్ను, మీలాంటి వాళ్ళు ఎవరికీ భయపడను. ఒరే భీష్మారెడ్డి, వీడు చెప్తినేటట్టు లేడు, థ్రెడ్ వేసేరా. పెట్టండి.
స్టేషన్ నంబర్ తిరిగితే నీ పిల్లల్ని కూడా చంపేస్తా. ఆ రోజు మీరు చేసిన ఘోరాన్ని చూసి బయటపెట్టినందుకు మా నాన్నను చంపేశారు. ఈ రోజు మీ నేరాన్ని ప్రశ్నించినందుకు నా తల్లిని చంపేశారు. అసలు మిమ్మల్ని క్షమించకూడదురా. ఎవరో అనాథ పిల్లల ఆర్గాన్స్ అమ్ముకున్నామని మీ నాయన మా జోలికొచ్చి సచ్చాడు. నువ్వు అదే తప్పు చేస్తా ఉండావు, సచ్చిపోతావు. నేను మా నాన్నంత మంచివాణ్ణి కాదు. ఆయన కళాన్ని నమ్ముకుంటే నేను గన్ను నమ్ముకున్నాను. గన్స్ మా దగ్గర చాలా ఉన్నాయి. మర్యాదగా మమ్మల్ని వదిలేసి ఎక్కడికైనా పారిపో, లేదంటే చచ్చిపోతావు. ఇక మీకు చంపే ఛాన్స్ ఇవ్వను. ఇక మీ ముగ్గురి బాడీలోని ప్రతి ఆర్గాన్ని తీసుకొని అవి లేక ఇబ్బంది పడుతున్న అనాథలకు డొనేట్ చేస్తాను. అనాథలు అనాథలు అంటావేందిరా, వాళ్లకు నీకు సంబంధం ఏంది? సంబంధం ఉంది, ఎందుకంటే నేను అనాథను కాబట్టి. ఎంతో మంది అనాథలకు ఆశ్రయం కల్పించిన రామనాథం గారు నా కన్న తండ్రి కాదు. ఎవరో నన్ను కని రోడ్డు మీద పడేస్తే అనాథగా బతుకుతున్నా నన్ను చేరదీసి కన్న కొడుకులా పెంచుకున్నారు. పెంచిన తండ్రేగా, ఈ రోజులో కన్న తండ్రిని ఎవరు పట్టించుకోవడం లేదు. నీకు కావలసినంత డబ్బిస్తాం, వదిలే. మీరు మారారా, అనాథ పిల్లల ఆర్గాన్స్ తో వ్యాపారం చేసి దేవుళ్ళాంటి మా నాన్నను చంపిన మీకు ఈ భూమి మీద బతికే హక్కే లేదు. డాక్టర్, వద్దు డాక్టర్, వద్దు, వద్దని చెప్తుండా, వద్దు వద్దు డాక్టర్, వద్దు డాక్టర్, వద్దు. నా కళ్ళ ముందే మిమ్మల్ని అతి దారుణంగా చంపిన ముగ్గురిని అంతం చేశాను. చెల్లి పరిస్థితికి కారణమైన వాళ్ళకి బుద్ధి చెప్పాను. అను, నువ్వేడుస్తున్నావా? అంటే నీకు అమ్మా నాన్న గుర్తొస్తున్నారు, నీ చుట్టూ ఉన్న వాళ్ళందరినీ గుర్తుపడుతున్నావు, నీకన్నీ తెలుస్తున్నాయి. డాక్టర్ చెప్పినట్టుగా నువ్వు త్వరలోనే కోలుకుంటావు. ఈరోజు చాలా సంతోషంగా ఉంది, చాలా హ్యాపీగా ఉన్నాను. అబ్బా, ఎన్నాళ్ళకు చూశానో మీరు ఇలా నవ్వడం. ఈ సంతోష సమయంలో మన లైన్ కూడా క్లియర్ అయిపోతే నాకు కూడా చాలా హ్యాపీగా. ఏం మాట్లాడుతున్నావు? నేనేం మాట్లాడుతున్నానో మీకు అర్థమైందని నాకు తెలుసు. మీరు చెప్పకపోతే నేనే అను అడుగుతాను. నువ్వు చెప్పాను, ఆడపడుచు అర్ధ భాగస్వామి అంటారు. నేను మీ అన్నయ్యని పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమే కదా. చూసారా చూసారా, అను కూడా ఒప్పేసుకుంది మన పెళ్లికి. నువ్వు అను డిస్టర్బ్ చేయకు. అను కూడా ఒప్పేసుకుంది మన పెళ్లికి. అను కూడా ఒప్పేసుకుంది. నేనంటే మీకు ఇష్టం లేదని నాకు తెలుసు. అయినా నేను పిచ్చిదానిలా మీ వెనకాల పడుతున్నాను. మీరు బిందు అనే అమ్మాయిని ప్రేమించారని మీ ఫ్రెండ్ ప్రసాద్ చెప్పాడు నాకు. వాడికి తెలిసింది అంతే. ఒకప్పుడు ఆమెను ఇష్టపడ్డ మాట నిజమే, కానీ ఎప్పుడైతే నా వుడ్ బి అని వేరే వాళ్ళని పరిచయం చేసిందో ఆ రోజునే ఆమెని నా మనసులోంచి తీసేశాను. పైగా తను పెళ్లి చేసుకుని వేరే వాళ్లతో జీవిస్తోంది. అలాంటి అమ్మాయిని ఇంకా ప్రేమిస్తూనే ఉంటే నా ప్రేమకి అర్థం ఉండదు. అలాంటి తప్పు నేను చేయను. మరి మీరెందుకు దూరంగా ఉంటున్నారు? నేనంటే మీకు ఇష్టం లేదా? ఇష్టం లేకపోతే ఎందుకు ఇన్ని రోజులు నీతో ట్రావెల్ చేస్తాను? అయితే నేనంటే మీకు ఇష్టమేగా. కొట్టేది షర్ట్లేసి వేనెక్కించండి. వాళ్ళు ఎటు నిజం చెప్పలేరు. మనం వాళ్ళ మీద కేసు బుక్ చేయలేదు కాబట్టి తీసుకెళ్లి ఎన్కౌంటర్ చేస్తే ఎవడు చంపాడో ఎవరికి తెలియదు. వాళ్ళ దగ్గర స్టేట్మెంట్ తీసుకుని కస్టడీలోకి తీసుకోండి.
नमस्ते सर, నేను సిఏ చక్రవర్తిని మాట్లాడుతున్నా. ఆ నమస్తే, చెప్పండి చక్రవర్తి గారు. మీ ఊరి ప్రసాద్ రెడ్డి అతని తమ్ముళ్ళు ఆర్గస్ తో వ్యాపారం చేస్తున్నారు. దానికి సంబంధించిన సాక్ష్యాధారాలు నా దగ్గర ఉన్నాయి. మీ డ్యూటీ మీరు చేయండి చక్రవర్తి గారు. మీ మీద ఎలాంటి పొలిటికల్ ప్రెజర్ లేకుండా నేను చూసుకుంటాను. ఓకే ఓకే, థాంక్యూ సర్. हेलो रे, नी किडनैप చేయడమే తెలుసు, మా కిడ్నాప్ చేసినోళ్ళను సంపడం కూడా తెలుసు. ఏయ్, ఎవరు మీరు? ప్రసాద్ రెడ్డి, కసి రెడ్డి, భీష్మ రెడ్డి. ఎలా బతికొచ్చావు అనుకుంటున్నావా? నువ్వు చంపమన్న డాక్టర్ మా దగ్గర డబ్బులు తీసుకొని వదిలేశాడు. సింహంలా బతికిన మమ్మల్ని సిట్టెలకలు చేసి ఆడుకున్నావు కదరా, అదే ఆట మేమాడితే ఎట్టా ఉంటదో తెలుసా? నీ ప్రాణానికి ప్రాణమైన నీ సెల్లెల్ని తీసుకొచ్చినావు, దాని బాడీలోంచి ఒక్కొక్క పార్ట్ తీసుకోవడానికి 15 నిమిషాలు టైం పడతాది. ఈలోగా మేము యాడున్నావో తెలుసుకొని వచ్చినవో బతికిపోతుంది, లేదంటే దాని డెడ్ బాడీ తీసుకుపోవాల్సి వస్తుంది. ప్లీజ్ తన్ని ఏం చేయొద్దు, నేను వస్తున్నాను. ప్లీజ్ నా చెల్లిని ఏం చేయొద్దు. दी मन डाक्टर का अपजेपुनरे प्रसाद रेड्डी సిటీలో జరుగుతున్న ఆర్గాన్స్ వ్యాపారం వెనుక నువ్వు నీ తమ్ముళ్ళు ఉన్నారు. సాక్ష్యం చెప్పడానికి కచ్చడిలో నీ మనుషులు ఉన్నారు. ఎంత పిచ్చోని విసిఐ, నా ఏరియాకి వచ్చి నన్నే అరెస్ట్ చేస్తారంటే నా మనసు ఊరుకుంటా. ఎవరు అడ్డు వచ్చినా కాల్చి పారేస్తాను. పద డిపార్ట్మెంట్ వాళ్ళు మా జోలికి ఎవరు రాలేదనుకున్నావా? వచ్చారు, కొందరు డబ్బుకు లొంగారు, లొంగని వాళ్ళు చచ్చారు. కొత్తగా నువ్వొచ్చి పీకేదేందిరా? లైని లాగేసేయండిరా. రెడ్డి, ఆనంత తేలిక సంపకూడదు, నా కొదలే. అను ఎక్కడా చెప్తా, నీతో తేల్చుకోవాల్సిన దండిగా ఉన్నాయి. అను ఎక్కడా, అను ఎక్కడా, అను ఎక్కడా? ఏయ్, మే మనుషుల్ని చంపడం అంటే మజ్జిగ తాగినంత ఈజీరా? మేమే ఊళ్ళో జనాల ఆర్గాన్స్ తో వ్యాపారం చేసుకుంటుంటే మేము బతికుండగానే మా కళ్ళు కిడ్నీలు తీసుకుని మమ్మల్ని చంపాలని చూస్తావరా? అలా చేస్తే నీకు కూడా చావబోయే ముందు ఆ బాధేంటో కొన్ని క్షణాలైనా తెలుస్తుంది అనుకున్నానరా. ఆర్గాన్స్ వ్యాపార వస్తువు కాదురా మీరు అమ్ముకోవడానికి. ఒక మనిషి చనిపోతూ ఆర్గాన్స్ ని ఎందుకు డొనేట్ చేస్తాడో తెలుసా? మరో మనిషికి పునర్జన్మనిచ్చి తను కూడా రెండోసారి బ్రతికుండడం కోసం. అందుకే రా, నీ చెల్లిని చంపి దాని ఆర్గాన్స్ ని డొనేట్ చేశాం. చంపేశాంరా నీ చెల్లిని, చంపేశాంరా, చంపేశాంరా దాన్ని. Ah!
గన్ను కింద పడేయ్ లేదంటే దీని పీక కోసేస్తాను నిన్ను ఆర్గాన్స్తో వ్యాపారం చేయడం క్షమించరాని నేరం. వాళ్ళు చట్టం నుండి తప్పించుకున్న సిద్ధు లాంటి వాళ్ళ చేతుల్లో శిక్షించబడతారు.